అమరావతి జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి రాజధాని ఉద్యమం 600వ రోజుకు చేరడంతో జేఏసీ నాయకులు ర్యాలీకి పిలుపునిచ్చారు. కరోనా కారణంగా 50 మందికి మించి చేసే కార్యక్రమాలకు అనుమతులు లేవని పోలీసులు తెలుపుతున్నారు. దీంతో పోలీసులు ఉదయం నుంచి జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. ర్యాలీగా బయలుదేరేందుకు వెళ్తున్న తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు జంగాలన్ సాంబశివరావును అరెస్ట్ చేశారు. అనంతరం మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. అమరావతి జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అమరావతి రాజధాని ఉద్యమం 600వ రోజుకు చేరడంతో జేఏసీ నాయకులు ర్యాలీకి పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ మురళి లైవ్ ద్వారా అందిస్తారు. మురళి, ఓవర్ టు యూ. సృజన, ఆంధ్రప్రదేశ్లోని ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో అమరావతి రాజధాని ప్రాంతంలోని దాదాపుగా 29 గ్రామాల్లో కూడా ఈరోజు పోలీసులు తమ స్వాధీనంలో తీసుకున్నారు. అమరావతిని ఏకైక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని జరుగుతున్నటువంటి ఉద్యమం 600వ రోజుకు చేరుకున్న సందర్భంగా కూడా అమరావతి పరిరక్షణ సమితి సంయుక్తంగా కూడా వివిధ ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలతో కలిపి ఎవరైతే భూములు ఇచ్చారో లేదా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుకున్నటువంటి ప్రజా సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని న్యాయస్థానం నుంచి ఏదైతే మంగళగిరి పానకాల స్వామి గుడి వరకు కూడా, ఏపీ హైకోర్టు నుంచి మంగళగిరి పానకాల స్వామి గుడి వరకు కూడా ఒక భారీ ర్యాలీ నిర్వహించాలని ఒక ప్లాన్ చేయడం జరిగింది. అయితే దీనిపై పోలీసులు ఉక్కుపాదం మాపడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక అమరావతి రాజధాని ప్రాంతంలో ఎవరిని కూడా ప్రజలు బయటికి రానివ్వకుండా బయట ప్రాంతాల నుంచి ఆ ప్రాంతాల పనుల్లోకి వెళ్లే వారికి కానీ లేదా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న వారిని కూడా పూర్తిగా కూడా ఎక్కడికక్కడే అవుట్ కట్లోనే పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించడం జరిగింది. చివరకు మీడియా ప్రతినిధుల్ని కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళటానికి ఎటువంటి అనుమతులు లేవని చెప్తున్నారు. అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు కానీ ఇతర ప్రాంతాలు ఆ ప్రాంతాలు అడ్డుకుంటున్న వారు కూడా బయటకు వచ్చి లోనికి వెళ్ళాలన్నా కూడా ఈరోజు అనుమతి లేదు. ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాన్ని సెలవులు కాబట్టి ఎవరికి అటువంటి అనుమతులు లేవని చెప్పేసి పూర్తిగా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించడంతో పాటుగా ఎవరిని కూడా బయటకు రాకుండా ఎవరు కూడా నిరసన శిబిరాలు కానీ నిరసన కార్యక్రమాలు నిర్వహించకుండా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అయితే గ్రామాల నుంచి ఎవరైతే బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారో లేకపోతే వివిధ ప్రజా సంఘాల నాయకులు అమరావతి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారో ఎక్కడికక్కడే పోలీసులు వారిని అడ్డుకుని వారిని అరెస్టు చేయడం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి సాంబశివరావు మరి కొంతమంది నాయకులు మోటార్ సైకిల్ పై ర్యాలీగా బయలుదేరగానే మంగళగిరిలో వారిని అక్కడ అదుపులో తీసుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని మంగళగిరి పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. నెక్కల గ్రామం కానీ మందరం గ్రామంలో కానీ కృష్ణపాలెం గ్రామంలో కానీ ప్రజలు బయటకు వస్తుంటే కనుక బయటకు రాకుండా అడ్డుకోవటం, వారందరినీ కూడా వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పడం, ముఖ్యంగా కూడా ప్రతి రోజు వారి వారి గ్రామాలను ఏర్పాటు చేస్తున్నటువంటి నిరసన శిబిర కార్యక్రమాలు కూడా 50 మంది మించి అనుమతి లేదు, 50 మంది మాత్రం అనుమతిస్తున్నామని చెప్పి కొంతమంది మాత్రం ఆ శిబిరాల్లో అనుమతించడం జరుగుతుంది. మిగిలిన వారిని ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా పోలీసులు దాదాపుగా కూడా తమ ఆధీనంలోకి తీసుకుని ప్రతి వీధికి ప్రతి ఇంటికి ఒక పోలీసు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా 29 గ్రామాల్లో కూడా పోలీసులు తమ యొక్క ఉక్కుపాదం మోపే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల నుంచి అయితే కనుక మహిళలు అదేవిధంగా కూడా యువకులు కూడా బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కనీసం దీక్షా శిబిరానికి వెళ్లేందుకైనా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఎక్కడ కూడా వారిని బయటకు రానివ్వని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే వెలగపూడి సమీపంలో ఉన్నటువంటి మండల గ్రామంలో అయితే కనుక మొత్తం వ్యాపార సంస్థలని ముగింపు వేయడం జరిగింది. వ్యాపార సంస్థలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎవరు బయటకు రావడానికి వెళ్లేదు. ఈ రోజు షాపులన్నీ బంద్ చేయాలని చెప్పేసి పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది. దాదాపుగా కూడా 2019 డిసెంబర్ 18వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి అమరావతి ఉద్యమం రోజు రోజుకి కూడా ఉద్యమాన్ని బలపరుచుకుంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే 600వ రోజుకి చేయడం సందర్భంగా ఒక నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలి, మరొకసారి దేశవ్యాప్తంగా కూడా అమరావతికి ఆవశ్యకత వివరించే ప్రయత్నంలో భాగంగానే ఒక ప్రస్తుతం న్యాయ పోరాటం జరుగుతుంది. కనుక ఏపీ హైకోర్టు ఏదైతే అక్కడి నుంచి న్యాయస్థానం టు దేవస్థానం ఒక పిలుపు అవడం జరిగింది. క్రమబద్ధతలో నిర్వహించుకోకుండా పోలీసులు పూర్తిగా ఆంక్షలు విధించడం పట్ల అమరావతి జేఏసీ నాయకులందరూ కూడా మండిపడుతున్నారు. కొంత కీలకమైనటువంటి జేఏసీ నాయకులు ఎవరున్నారో ముఖ్య నాయకులందరినీ కూడా నిన్నటి నుంచే వారు పోలీసులు వారి యొక్క అడుగుజాడలు ఎక్కడికి వెళ్తున్నారు, వారి మూవ్మెంట్స్ ఏంటి అన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ కూడా వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అమరావతి పూర్తిగా కూడా పోలీసులు కస్టడీలో ఉంది. కొద్దిసేపటి క్రితం మరొకసారి గుంటూరు రేంజ్ డీజీఐజీ త్రివిక్రవరం కూడా ఒక
ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు అమరావతిలో ఎటువంటి ర్యాలీలు గాని ఎటువంటి ప్రదర్శనలకు గాని అనుమతి ఇవ్వలేదు. ముఖ్యంగా కూడా ఒకవైపు కోవిడ్ నిబంధనల ప్రాంతంలో మొత్తం పూర్తిగా కూడా 144 సెక్షన్ అమలు ఉంది. అదేవిధంగా మరొక వైపు మందడం తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 31 కూడా అమల్లో ఉంది. కనుక ఎవరు ర్యాలీలు చేయడం గాని లేదా గుంపులు గుంపులుగా చేరుకోవడానికి గాని అనుమతి లేవు. కనుక ఎవరు ఆ వారి గ్రామాలను విడిచి బయటకు రాకూడదు. వారు రెగ్యులర్ గా చేసుకునే నిరసన కార్యక్రమానికి 50 మంది వరకు అనుమతి ఇస్తున్నాం. అంతవరకే వారంతా కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి గుంటూరు రేంజ్ డీఐజీ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా కూడా మూడు రాజధానికి మద్దతు కోరుతున్న వారు కూడా ఎవరైతే దళిత జేఏసీ ఉందో వారు కూడా మేము ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తామని చెప్పిన నేపథ్యంలో రెండు ర్యాలీల్లో కూడా బయట ప్రాంతాల నుంచి కొంతమంది జనం వచ్చి అక్కడ కొంత అలర్లు సృష్టించే సమాచారం మాకు అందింది. కనుక ఎవరికి కూడా ర్యాలీలకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. అమరావతి పరిరక్షణ సమితి కానీ లేదా మూడు రాజధానులు కోరుకుంటూ చేస్తున్నటువంటి దళిత జేఏసీ గానీ ఎవరు కూడా ఈ ర్యాలీలకు నిర్వహించడానికి అనుమతి లేదని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే గుంటూరు రేంజ్ డీఐజీ చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఎవరైనా పోలీసులు ఆంక్షలు అతిక్రమించి ముందుకు వస్తే కనుక వారిపై కఠిన చర్యలు ఉంటాయి, తీవ్రమైన చర్యలు ఉంటాయి, కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా రేంజ్ డీఐజీ చెప్పడం జరిగింది. దీంతో పోలీసులు ఆంక్షలను ఛేదించుకుని కొంతవరకు అయినా సరే న్యాయస్థానానికి నుంచి మంగళగిరి పానకాల స్వామి గుడికి వెళ్లాలని చెప్పేసి అమరావతి పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పూర్తిగా కూడా పోలీసులు ఇటువంటి అవకాశం ఇవ్వకుండా ఎక్కడికక్కడే వందల సంఖ్యలో పోలీసుల్ని ఒక్కొక్క పాయింట్ లో వందల సంఖ్యలో దాదాపు ఒక డిఎస్పీ రేంజ్ ఆఫీసర్ని అక్కడ భద్రతకు పెట్టి ఎస్ఐలు సీఏలతో పాటు కానిస్టేబుల్ని పెట్టి పూర్తిగా కూడా పోలీసులు వలయం చేయడం జరిగింది. మంగళగిరి పానకాల స్వామి గుడి వద్ద అయితే కనుక పానకాల స్వామి గుడికి వెళ్లే ఆ కొండ ప్రాంతంలో కానీ గుడి వద్ద ఉన్నటువంటి పై ప్రాంతంలో పూర్తిగా కూడా ఐరన్ కంచి ఏర్పాటు చేసి ఏ ఒక్క వ్యక్తి కూడా సాధారణ భక్తుడు కూడా గుడి మీదకి వెళ్లకుండా సాధారణ భక్తుడు కూడా పైకి వెళ్లకుండా కూడా పూర్తిగా కూడా గుడిని కూడా పోలీసులు తమ వాటిపై కూడా నియంత్రించడం జరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎటువంటి వ్యక్తులు కూడా అటు పానకాల సంగుడి వైపు కానీ ఇటు అమరావతి రాజధానిలో కానీ 29 గ్రామాల్లో కానీ బయట వ్యక్తులు కానీ మీడియా కానీ వెళ్లకుండా చేసే విధంగా కూడా పోలీసులు తమ యొక్క వలయాన్ని ఏర్పాటు చేసి జరిగింది. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అమరావతి ఉద్యమానికి నేటితో 600 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిరసనకు పిలుపునిచ్చారు. న్యాయస్థానంటూ దేవస్థానం పేరుతో హైకోర్టు నుంచి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు రాజధాని ప్రాంత రైతులు మహిళలు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉద్యమకారులు చేపట్టనున్న ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అమరావతి ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డున్న స్థానికులకు మాత్రమే అనుమతిస్తున్నారు. రాజధాని గ్రామాల్లోని మీడియాను కూడా అనుమతించడం లేదు. మీడియాకు పోలీసులు సహకరించాలని ఎస్పీ విశాల్ గున్ని కోరారు. మరోవైపు విజయవాడ అమరావతి మార్గంలోనూ అడుగడుగును ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ సహా కరకట్ట వెంట పోలీసులు మోహరించారు. కరకట్టపై 4 చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. స్థానికులకు మాత్రమే అనుమతిస్తున్నారు. వాహనాలను పూర్తిగా తనిఖీ చేశాకే విడిచిపెడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. అనిల్, సృజన, రాజధాని ఉద్యమం 600 రోజుకొక చేరుకోవడంతో కూడా రైతులు ఎదుర్కొన్న న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు కూడా కార్యక్రమాన్ని తలపెట్టారు. మంగళగిరి పానకాల స్వామి దేవస్థానానికి పాదయాత్రగా వచ్చేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు ఎలాంటి అనుమతులు లేవు, ఖచ్చితంగా మీరు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎక్కడికక్కడ ఎదుర్కొన్న పోలీసు బలగాలను మోహరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. రాజధాని రైతులు ఏదో ఒక రూపంలో వచ్చి దేవస్థానం వద్ద స్వామికి పూజలు చేయాలని ఒక సంకల్పంతో కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఎక్కడికక్కడే వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే బలంగా జరుగుతూ ఉంది. మంగళగిరి పానకాల స్వామి పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకరిద్దరు ఇప్పటికీ ఈ ప్రాంతానికి చేరుకునే ప్రయత్నం చేయగా కూడా వారందరినీ కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో పాటు అమరావతి జేఏసీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలను కూడా కొంత ముందస్తు అరెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ అక్రమ అరెస్టులను కూడా వారందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. పోలీసులు సహాయంతో కూడా ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తా ఉంది. అమరావతి ఉద్యమం 600 రోజులు కాదు, ఇంకా ఎన్ని రోజులైనా మా పోరాటాన్ని కొనసాగిస్తాం, ఏదైతే న్యాయబద్ధంగా పోరాటాన్ని కొనసాగించి అమరావతిని సాధించుకుంటామని చెప్పి రైతులు రైతు సంఘ నేతలు కూడా
స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం రైతులు తలపెట్టినటువంటి ఈ పాదయాత్రకు ఎలాంటి అనుమతి లేదు, ఖచ్చితంగా మాకు సహకరించారు, లేదంటే కేసులు ఖచ్చితంగా బనాయిస్తామని చెప్పి హెచ్చరికలు అయితే వాళ్ళు జారీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మంగళగిరి సమీపంలో కూడా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరు కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా వారందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పంపిస్తున్నారు. మంగళగిరి పానకాల స్వామి టెంపుల్ వద్ద కూడా భారీగా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు మొహరైతే కనిపిస్తా ఉంది. గుడికి వచ్చే వారిని కూడా భక్తులు కూడా ఆపి అన్ని తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే వారిని కూడా పంపిస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ ఉంది. సృజన, థ్యాంక్ యూ అనిల్. అమరావతి జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి రాజధాని ఉద్యమం 600వ రోజుకు చేరడంతో జేఏసీ నాయకులు ర్యాలీకి పిలుపునిచ్చారు. కరోనా కారణంగా 50 మందికి మించి చేసే కార్యక్రమాలకు అనుమతులు లేవని పోలీసులు తెలుపుతున్నారు. దీంతో పోలీసులు ఉదయం నుంచి జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. ర్యాలీగా బయలుదేరి వెళ్తున్న తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు జంగాల సాంబశివరావును అరెస్ట్ చేశారు. అనంతరం మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆంధ్రుల రాజధాని అమరావతి కొరకు శాంతియుతంగా 600 రోజులుగా ధర్నాలు దీక్షలు చేస్తున్నటువంటి మేము ప్రభుత్వ ఆస్తులు ఏ ఒక్కటి ధ్వంసం చేయకుండా శాంతియుతంగా చేస్తున్నాం. మమ్మల్ని ఈరోజు న్యాయస్థానం టు దేవస్థానం వరకు శాంతియుతంగా బైక్ ర్యాలీ పెట్టుకుంటే ప్రభుత్వం వారు మాకు భయపడి పోలీసుల్ని వేలకు వేల మంది పోలీసులు దింపి మమ్మల్ని అడ్డగించి మమ్మల్నే కాదు మీడియాని సైతం ప్రజలకు చేస్తున్న వీళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులని ఎత్తి చూపే మీడియాని సైతం బయటికి రానియకుండా ప్రభుత్వం అడ్డుకుంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా సరే 600 రోజులైంది, మీ ప్రభుత్వ ఆస్తులు కానీ ఏ ఒక్క చిన్న హాని కానీ చేయకుండా శాంతియుతంగా 600 రోజులుగా ధర్నాలు దీక్షలు చేస్తున్నట్టు మేము ఈరోజు న్యాయస్థానం టు దేవస్థానం వరకు అనుమతి పెట్టుకొని ఉన్నాము. ఆల్రెడీ మీరు అనుమతి పెట్టుకుంటే మేము ఆల్రెడీ ఆ ర్యాలీకి పర్మిషన్ పెట్టుకున్నామని తెలిసి బహుజన జేఏసీ వాళ్ళు కూడా మూడు రాజ్యాలకు సంబంధించిన వాళ్ళకి ఈ రోజు మీరు పర్మిషన్ ఇస్తున్నారు, వాళ్ళకి మాకు ఇవ్వని పర్మిషన్ మీరు వాళ్ళకి ఎలా ఇస్తున్నారు? 5 కోట్ల ఆంధ్రకు తెలియచేయాలి. ఇప్పటికైనా ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు, 600 రోజులు కాదు ఇంకొక 600 రోజులైనా సరే మేము ఇదే విధంగా శాంతియుతంగా ర్యాలీలు ధర్నాలు దీక్షలు చేసి పట్టువదలని దీక్షతో అమరావతి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట తప్పి మడమ తిప్పి 600 రోజులు అవుతుంది. ఈ 600 రోజుల నుంచి ఈ రైతులు ఆ రోజు రాష్ట్రం కోసం రాష్ట్రానికి రాజధాని లేదంటే మా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని వచ్చి భూములు అడిగితే మేము రాష్ట్రం కోసం భూములు ఇచ్చాం. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాట తప్పారు, మడమ తిప్పారు, రైతులను మోసం చేశారు. ఎందుకయ్యా నీకు ఈ ప్రాంతం మీద నీకు ఇంత కక్ష, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నీకు కక్ష ఉందేమో మాకు తెలియటం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడ చూసుకున్నా ఇటు చిత్తూరు సెల్లే చూస్తేనేమో కంపెనీలు పంపించేస్తున్నావు, ఇటు వైజాగ్ కల్లే చూస్తే మొత్తం కొల్లగొడుతున్నావు, నాశనం చేస్తున్నావు ఈ రాష్ట్రాన్ని. నువ్వు మీ నాన్నగారు రాష్ట్రాన్ని ఎంత బాగా పరిపాలించారో అది ఒకసారి నువ్వు చెప్పుడు మాటలు వినకుండా ఈ మా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్ని మమ్మల్ని మాకు న్యాయం చేస్తామని మేము కోరుకుంటున్నాం. అంతేగాని మమ్మల్ని విచ్ఛిన్నం చేయాలని ఇవాళకి 600 రోజులు అయింది. మేము ఉద్యమం మీ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు ఈ 600 రోజుల నుంచి ఏమన్నా. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.